హలో వ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూన్ ఎనిమిది మీ పుట్టినరోజా ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు మీకెంతో ఆనందకరమైన రోజని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది దానిని పొందటం కూడా ఒక అదృష్టమే అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం అంతేనా ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే చిత్రం ఏంటంటే మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు పుట్టారు వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు గిరిబాబు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఆల్రౌండ్ ప్రతిభని ప్రదర్శించిన గిరిబాబు పుట్టినరోజు ఈరోజు పంతొమ్మిది వందల నలభై మూడు జూన్ ఎనిమిదిన ప్రకాశం జిల్లా రావినూతలల్లో జన్మించారు అసలు పేరు ఎర్రా శేషగిరిరావు చిన్నప్పటి నుంచి నాటకాలు వేసే గిరిబాబుకి ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని కలలు కనేవారు అలా మద్రాసు వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు చెన్నై పాండిబజార్లో వేషాల కోసం తిరుగుతూ అక్కడ భక్తవర్సలం నాయుడు పరిచయమయ్యాడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ కేసరి స్కూల్లో భక్తవత్సలం పనిచేసేవాడు ఆ భక్తవత్సలం నాయుడు తర్వాత తర్వాత మోహన్ బాబుగా పేరు తెచ్చుకుంటే ఎర్ర శేషగిరిరావు గిరిబాబుగా వెండి తెరపై వెలుగొందారు గిరిబాబు నటించిన సినిమాల్లో జ్యోతి కురుక్షేత్రం ప్రేమలేఖలు దేవతలారా దీవించండి కల్పన దొంగల దోపిడి కరుణామయుడు శ్రీరామరక్ష నాయిల్లు నావాళ్ళు ఎర్రమల్లెలు ఊరికి ఇచ్చిన మాట నా దేశం గృహప్రవేశం కలవారి సంసారం ముందడుగు అడవి సింహాలు ముగ్గురు మొనగళ్ళు రుస్తుం శ్రీమతి కావాలి మహానగరంలో మాయగాడు ఇంటిగుట్టు ముచ్చటగా ముగ్గురు జాకి ఏడడుగుల బంధం విజేత పశువాడి ప్రాణం చిక్కడు దొరకదు బాలగోపాలుడు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ప్రేమ యుద్ధం నిర్ణయం మొండి మొగుడు పెంకిపెల్లాం నటుడిగా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చాయి గిరిబాబు దర్శక నిర్మాతగా కూడా రాణించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సినీరంగ ప్రవేశం చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దేవతలారా దీవించండి డెబ్బై ఎనిమిదిలో సింహగర్జన సినిమాకి దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మెరుపు దాడి ఎనభై ఐదులో రణరంగం తొంభైలో ఇంద్రజిత్ చిత్రాలకు దర్శకత్వం వహించారు రెండు వేల ఎనిమిదిలో నీసుఖమేనే కోరుతున్న సినిమాకి దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు గిరిబాబుకి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు రఘుబాబు కూడా సినిమాల్లో హాస్య నటుడిగా రాణిస్తున్నాడు చిన్న కొడుకు బోసుబాబు సినీ యత్నాల్లో ఉన్నాడు గతంలో తండ్రి గిరిబాబు చిన్న కుమారుడు బోసుబాబును హీరోగా ఇంద్రజిత్ సినిమాని నిర్మించి దర్శకత్వం వహించారు శిల్పాశెట్టి విక్టీ వెంకటేష్ హీరోగా వచ్చిన సాహసవీరుడు సాగర కన్యా సినిమాతో సాగర కన్యగా తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చే నటి శిల్పాశెట్టి ఈరోజు ఆవిడ పుట్టినరోజు శిల్పాశెట్టి జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు మోడలింగ్ పై దృష్టి పెట్టింది పదహారేళ్ల వయసులో ప్రముఖ వాణిజ్య సంస్థ కోసం కొన్ని ప్రకటనల్లో నటించింది రెండేళ్ల తర్వాత బాజీగర్లో అవకాశాన్ని సంపాదించింది అందులో ఓ కీలక పాత్ర పోషించిన శిల్పాశెట్టికి చక్కటి గుర్తింపు లభించింది ఉత్తమ సహాయ నటిగా పలు అవార్డుల్ని సొంతం చేసుకుంది ఆ తర్వాత ఆగ్లో పూర్తిస్థాయి కథానాయికగా నటించి పేరు తెచ్చుకుంది మే కిలాడి తూ అనారి చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన్న నటించి అందరి దృష్టిని ఆకర్షించింది ఆఓ ప్యార్కరే హాత్కడి తదితర చిత్రాల్లో నటించి కథానాయికగా స్థిరపడింది ఇంగ్లాండ్లో జరిగిన బిగ్ బ్రదర్ సెలబ్రిటీ రియాలిటీ షోలో పాల్గొనడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది ఆ షోలో గెలుపొంది భారీ మొత్తంలో నగదు బహుమతిని సొంతం చేసుకుంది ఆ షోలో శిల్పా శెట్టిపై జేడ్ గుడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఆ ఎపిసోడ్లో ప్రపంచం మొత్తం శిల్పకి అండగా నిలిచింది దీంతో షోలో అరవై మూడు శాతం ఓట్లతో ఆమె గెలుపొందింది తడ్కన్ ఫిర్ మిలెంగే గర్వ్ లైఫ్ ఇన్ మెట్రో తదితర చిత్రాల్లో చక్కని నటనను కనబరిచింది ఫిర్ మిలెంగేలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన యువతిగా నటించి ప్రశంసలు దక్కించుకుంది హిందీలోనే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమల్లోనూ అవకాశాల్ని అందిపుచ్చుకుంది తెలుగులో సాహసవీరుడు సాగర కన్య బీడవడండి బాబు బలైవాడిని బాసు ఆజాద్ తదితర చిత్రాల్లో నటించింది తమిళంలో చేసిన మిస్టర్ రోమియో శిల్పకి మంచి పేరు తీసుకొచ్చింది అన్ని భాషల్లో కలిపి నలభై చిత్రాలు చేసింది లండన్లో స్థిరపడిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను రెండు వేల తొమ్మిదిలో లవ్ మ్యారేజ్ చేసుకుంది వీరిద్దరికీ రెండు వేల పన్నెండులో ఓ బాబు పుట్టాడు ఆ చిన్నారు పేరు వియాన్ కుంద్రా రాజ్ కుంద్రాని వివాహం చేసుకున్నాక పలు వ్యాపారాలపై దృష్టి పెట్టింది భర్తతో కలిసి ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీం ని కొనుగోలు చేసింది సన్నీ డియోల్ హర్మన్ భవేజాలతో దక్షియావున్ అనే సినిమా తీసింది డింపుల్ కపాడియా డింపుల్ కపాడియా ప్రముఖ బాలీవుడ్ నటి నేడు ఆవిడ పుట్టినరోజు ఈవిడ జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఏడులో ముంబైలో జన్మించారు కాగా పదహారేళ్ల వయసులోనే బాబీ సినిమాతో డింపుల్ బాలీవుడ్ బాలీవుడ్లో తెరంగేటం చేశారు అదే ఏడాది సహనటుడు బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ వివాహం వివాహమాడారు ఈ జంటకు ట్వింకిల్ ఖన్నా అంటే హీరో అక్షయ్ కుమార్ భార్య రింకీ ఖన్నా అనే ఇద్దరు కూతుళ్లున్నారు డింపుల్ ఐద్బార్ లావా అర్జున్ సాగర్ జన్బాజ్ కాష్ సాజిష్ కబ్జా మహావీర జాక్మీ ఔరత్ రామ్ లఖన్ एक्शन बटवर सिक्का लड़ाई दृष्टि लेकिन नरसीमह अजूबा अंगार रुडाली गुनाह, गर्देश क्रांतिवीर अग्निचक्र दिल चाहता है लीला जंबो लकी कॉकटेल, फाइंडिंग फैनी वेलकम बैक दबंग थ्री అంగ్రేజీ మీడియం తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన డింపుల్ రుడాలి సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం సొంతం చేసుకున్నారు రణీప్ రాయ్ రందీప్ రాయ్ ప్రముఖ బాలీవుడ్ టీవీ సినీ నటుడు ఈ రోజు ఆయన పుట్టినరోజు ఈయన జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీలో జన్మించారు రాయ్ సినిమాల్లోకి రాకముందు మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేశాడు దాదాపు నూట ఇరవై యాడ్లలో నటించిన తర్వాత మొదటిసారి ఓ గుజారియా బడ్లైన్ చెల్ దునియా అనే టీవీ సీరియల్లో నటించారు ఆ తర్వాత ఏహే ఆషికి ఎమోషనల్ అత్యాచార్ ప్యార్ తునే క్యాకియా దియా అవుర్ బాతిహమ్ బిగ్ ఎఫ్ తుత్సే నారాజ్ నహీ జిందగీ ఏ ఉన్ దినోంకా బాథే లాంటి టీవీ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాయ్ కేవలం సినిమాల్లోనే కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రణామ్ సరోజ్ కా రిష్తా సినిమాల్లో నటించారు ఈయన ఏ ఉన్ దినోంకా బాత్ హే టీవీ సీరియల్లో నటనకు గాను ఉత్తమ నటుడిగా స్టార్డమ్ అవార్డు అందుకున్నారు అలాగే రాయ్ రెండు వేల పద్దెనిమిదిలో టాప్ టెన్ ది మోస్ట్ అవుట్ స్టాండింగ్ టీవీ సెలబ్రిటీ లిస్టులో స్థానం సంపాదించారు గష్మీర్ మహాజని కశ్మీర్ మహాజని ప్రముఖ హిందీ మరాఠీ సినిమా నటుడు ఈ రోజు ఆయన పుట్టినరోజు ఈయన జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు ప్రముఖ మరాఠీ సినిమా నటుడు రవీంద్ర మహాజని నట వారసుడిగా రెండు వేల పదిలో ముస్కురాకే దేగ్జరా అనే హిందీ సినిమాతో బాలీవుడ్కు పరిచయమయ్యారు హిందీలో డోంగరీకా రాజా పానీపట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత మరాఠీలో క్యారీ ఆన్ మరాఠా డియోల్ బ్యాండ్ కన్హా వన్ వే టికెట్ మాలా కహిచ్ ప్రాబ్లం నెహి బోనస్ సినిమాల్లో నటించి మరాఠీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు గశ్మీర్ మహాజని కేవలం సినిమాల్లోనే కాకుండా ఆన్జాన్ స్పెషల్ క్రైమ్స్ యూనిట్ అనే టెలివిజన్ సిరీస్లో కూడా నటించారు కశ్మీర్ మహాజని థియేటర్లో పలు నాటకాల్లో నటించారు అలాగే దర్శకత్వం కూడా చేశారు నజీం అర్షద్ నజీం అర్షద్ ప్రముఖ ఇండియన్ సింగర్ ఈరోజు ఆయన పుట్టినరోజు ఈయన జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు రెండు వేల ఏడులో వచ్చిన మ్యూజిక్ షో ఐడియా స్టార్ సింగర్ టైటిల్ గెలవటం ద్వారా వెలుగులోకి వచ్చాడు ఆ తర్వాత మలయాళంలో వచ్చిన మిషన్ నైంటీ డేస్ సినిమాలో తన తొలి పాటను పాడారు అర్షద్ సొంతంగా చేసిన ఐ ఆమ్ హియర్ అనే మ్యూజిక్ ఆల్బమ్తో సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన మలయాళంలో క్యాసనోవా డాక్టర్ లవ్ డైమండ్ నెక్లెస్ త్రివేంద్రం లార్డ్జ్ సినిమాల్లో పాటలు పాడారు మలయాళంలో దాదాపు అందరూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో ఈయన కలిసి పనిచేసి కొన్ని వందల పాటలు పాడారు రెండు వేల పదిహేడులో ప్రముఖ హీరో మోహన్ లాల్ నటించిన నైన్టీన్ సెవెంటీ సెవెన్ బియాండ్ బార్డర్స్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా మారారు అర్షద్ రెండు వేల పదమూడులో బెస్ట్ ఫింగర్గా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ లయన్స్ క్లబ్ అవార్డు రెండు వేల పద్నాలుగులో ఆసియా విజన్ అవార్డు రెండు వేల పదిహేనులో ఎఫ్యా అవార్డ్ రెండు వేల పదహారులో పాపులర్ సింగర్గా వుడ్ ఎక్సలెన్స్ అవార్డు గెలుచుకున్నారు ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్థాయికి వెళ్తారని మా నమ్మకం మీకు మరోమారు బర్త్డే విషస్ చెబుతున్నాం వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం